సార్, నేను రీసెంట్గానే మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట. అంటే లైక్ నాలాగా థింక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని, అంటే అప్పటిదాకా నాకు అసలు ఐడియానే లేదు వేరే వాళ్ళు కూడా ఇలానే థింక్ చేస్తున్నారని. సో సార్, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సార్, రీసెంట్గా మనం చూసాం సార్ గిరిజన వ్యక్తి మీద మూత్రం పోసి ఆ వీడియో వైరల్ అవుతానే ఉంది, అది నేను చాలాసార్లు చూశాను. అండ్ అలా చూస్తున్న టైంలో ఒక కామెంట్లో చూస్తే లైక్ ఒక పర్సన్ చెప్తున్నాడు అనమాట, ఆ మూత్రం విలువ వాడికి తెలియదేమో అందుకనే పోస్తున్నాడు వాడి మీద. అంటే సీయింగ్ లైక్ ఆ గిరిజన వ్యక్తి అంత చీప్, అంటే మూత్రం విలువ కూడా చెయ్యడు అని ఇలాగా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. అవును సార్. సో లైక్ మనం ఎలా అంటే లైక్ కొంతమంది ఎలా థింక్ చేస్తారంటే లైక్ పెద్ద పొలిటీషియన్స్ కూడా చెప్తా ఉంటారు, కులం లేని సొసైటీ రావాలి, కులాన్ని మనం ఎంత ఫాస్ట్ గా కావాలంటే అంత ఫాస్ట్ గా ఎరాడికేట్ చేయాలన్నట్టు చాలా మంది లీడర్స్ చెప్తా ఉంటారు. అండ్ కొంతమంది పర్సనల్ ఒపీనియన్ కూడా ఉంటది. ద సేమ్ విత్ మనం మతం రిలీజియన్ కూడా వద్దనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. లైక్ వీళ్ళందరూ డెస్టినేషన్ చెప్తున్నారు కానీ సార్, ఎవరు దానికి పాత్ అనేది ఎవరు పేవ్ చేయట్లేదు సార్. ఆ పాత్ లేనప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న తీసుకున్నా కానీ నాకు క్యాస్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ మతాన్ని నమ్మను, అలాంటప్పుడు నాకు రికగ్నైజేషన్ ఏముండదు కదా సార్. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ నేను ఒక అప్లికేషన్ తీసుకున్నా ఏ తీసుకున్నా కానీ నేను ఏదో ఒక రిలీజియన్ కింద ఉండాలి, ఏదో ఒక క్యాస్ట్ కింద ఉండాలి, తప్పితే క్యాస్ట్ లెస్ అండ్ రిలీజియన్ లెస్ గా అయితే ఉండదు కదా సార్. సో కాల్డ్ ఎవరైతే చెప్పండి, అదే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కులరహిత సమాజం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా తక్కువ కులాలకి హెల్ప్ చేస్తారేమో గానీ అసలు కులరహితం అంటే అసలు కులం లేనిది కదా సార్. అది డిస్క్రిప్షన్, అది డిస్క్రిమినేషన్ కాదు కదా. చెప్పండి. The only way to achieve that is intermarriages and right kularahita samajaniki unna okey okati adi kuda okka taramlo ayye pani kaadu adi right because caste is defined by birth kabatti manaki oka puttukaki inkoka puttukaki madhyalo at least 20 nunchi 30 ella teda undi right oka generation to inkoka generation so unless aa generations jarigenta varaku avadu so meeru edanna oka chinna change teeskuravali ante ఇట్లా ఈ విషయంలో పుట్టుకతో వచ్చే వాటి మీద చేంజెస్ చేసి తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 100 ఇయర్స్. 3 జనరేషన్స్ ఇస్ మినిమం. సో 3 జనరేషన్స్ ఇప్పుడు మన కంట్రీ స్టార్ట్ అయ్యే 75 ఇయర్స్ దాటింది రైట్. ఇక్కడే మనకి 3 to 4 జనరేషన్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా మనం ఈ 4 జనరేషన్ లో ఏం చేయలేకపోయాం, ఎందుకంటే we have been having that. ippudu manam cheyalsin pane ledha ee government officials gaani villandarni force cheyalsin pane entante applications lo religion column lo none of the above ane column pettali. avun sir. right, you have to force them to write none of the above. danni mandatory ga first mandatory column ga teeseyali. aakarki others ani pettina paraledu gaani mandatory edo okati select cheyamantaru chusara, adi darunam anamata. So that has been there for all these years. Yes sir. Right, adi outside nunchi cheyalsina pani. Society lo mana janalu em cheyali ante you have to ante ee intercaste marriages ni promote cheyali anangane nachina nachakapoyina pakka kulalanki teeskochina vallani teeskochcheyadam kadu, ishtam tote meeku nachite oka edana person oka person inko person ishtapadite kulam anedi addu raakunda kaapadukovali. సార్ మీరు చెప్పినట్టే లైక్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నా కానీ ఆ బాయ్ ఏదైతే క్యాస్ట్ ఉంటాడో ఆ బాయ్ క్యాస్ట్ లో గర్ల్ వచ్చేసి ఆ క్యాస్ట్ ని ముందుకు తీసుకెళ్తారు, తప్పితే అక్కడ చేంజెస్ ఎలా ఉంటాయి సార్? నో నో, యు వెయిట్ ఫర్ అనదర్ జనరేషన్. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ చూద్దామండి. ఫస్ట్ జనరేషన్ మీరు చెప్పినట్టు ఒక ఎక్స్ కులం నుంచి వై కులం అమ్మాయిని చేసుకున్నాడు, ఆ పిల్లోడు పిల్లదు వాళ్ళకి పుట్టిన వాళ్ళు అబ్బాయి యొక్క ఎక్స్ కులాన్ని తీసేసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఆ పిల్లోడికి పెళ్ళయ్యేటప్పుడు, ఓకే, ఆ పెళ్ళయ్యేటప్పుడు మన వాళ్ళకి ఈ రోగం అప్పటికి ఇంకా ఉంటే దే విల్ సీ నాన్న తరఫు అమ్మ తరఫు చూస్తారు. అమ్మ తరఫు ఇంటి పేర్లు చూడగానే తెలిసిపోద్ది ఎక్స్ కులం కాదు ఇది వేరే కులం అని తెలిసిపోద్ది. అప్పుడు ఆ పిల్లోడికి
అండ్ ఆ పిల్లోడు పెద్ద అవుతున్నప్పుడు కూడా, ఈవెన్ ఇఫ్ యూ ఇమాజిన్ ఆ పిల్లోడు పెద్ద అవుతున్నప్పుడు కూడా సార్ వాళ్ళ అమ్మ తరఫు నాన్న తరఫు ఇన్కేస్ అప్పటికి ఇంకా క్యాస్ట్ గురించి డిస్కషన్ జరుగుతుంటే హీ విల్ నో దట్ హీఈస్ బార్న్ ఆఫ్ టూ డిఫరెంట్ క్యాస్ట్. ఓకేనా? సో వద్దనుకున్నా సరే అతనికి తెలిసిపోద్ది అనమాట, నేను ఐఎమ్ ఎ హైబ్రిడ్ అని. బిట్వీన్ టూ కాస్ట్ ఐఎమ్ ఎ హైబ్రిడ్. అతనికి కులపిచ్చి ఉంటుందా? అంటే నేను నా నాన్న కులం ఎక్స్ కులం నుంచి చేసుకుంటాను తప్ప నేను మళ్ళీ ఇంకో వై కానీ జెడ్ కానీ ఏబిసి కులాల నుంచి ముట్టుకోను అన్న ఆ పిచ్చి ఉంటుందా? ఉండదు సార్, ఉండదు. సో హీల్ బి ఎ లిటిల్ బిట్ మోర్ లిబరల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో హీల్ బి ఎ లిటిల్ బిట్ మోర్ లిబరల్. మరి అతను చూస్ చేసుకునేటప్పుడు అతను కూడా ఇలాగ హైబ్రిడ్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మిక్స్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన అమ్మాయినే ఎత్తుతాడు కానీ ప్యూర్ బ్రీడ్ అని ఎత్తుక్కుంటూ పోయాడంటే వాళ్ళు అడ్డం పెడతారు. మరి మేము మా ప్యూర్ బ్రీడ్ మేము చేస్తున్నాం, మీరేంటి మీరు మిక్స్డ్ క్యాస్ట్ వాళ్ళు మాకు వద్దు అంటారు. కాబట్టి వీడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి హీ విల్ గో ఫర్ అనదర్ గర్ల్ ఫ్రమ్ అ మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ జనరేషన్. అది నౌ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ బై థర్డ్ జనరేషన్, రైట్? దిస్ ఇస్ వై దిస్ ఇస్ అ జనరేషనల్ ప్రాబ్లమ్ అండి, ఇట్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ వన్ గో. ఓకే, ఈ రోజు కూర్చుని కులాన్ని నేను రూపు మాపుతున్నానని ఎవడన్నా వచ్చినా సరే, ఏదన్నా నాయకుడు చెప్పినా సరే, వాడు నెక్స్ట్ ఎలక్షన్ గెలవడం, రైట్? సో ఇట్ హ్యాస్ టు గో ఇన్ ద సొసైటీ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద సొసైటీ ఫర్ అట్లీస్ట్ 2-3 జనరేషన్స్. ఈ స్ప్లిట్ జరిగితేనే జనాలకి క్యాస్ట్ మీద మేము ప్యూర్ అన్న పొగరు ఉంటుంది చూసారా, అది చచ్చిపోద్ది. అండ్ అది చచ్చిపోయి తీరాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదండి. అవును సార్, ఇక ఆల్రెడీ అసలు మామూలుగానే అమ్మాయిలు దొరకట్లేదు, అందులో మా కులపోళ్ళు అందులో ప్యూర్ బ్రీడ్లు అని చెప్పి కూర్చుంటే వాడు ఎండిపోతాడు. సో ద ఓన్లీ టూ చాయిసెస్, ఎండిపోవాలా లేకపోతే, అంటే కులం నెత్తి మీద పెట్టుకుని మీసం తిప్పుకుంటూ ఎండిపోవాలా లేకపోతే ఏదైతే ఉందిరా ఈ కాలంలో ఇంకా కులం ఎవరు చూస్తున్నారని చెప్పి ఏదో ఒక వంక పెట్టుకుని కులాంతర వివాహం చేసుకోవాలా, లేదా కనీసం మిక్స్డ్ అమ్మాయినన్నా తెచ్చుకోవాలా? అవును సార్, అమ్మాయిలకి ఏమి ఇబ్బంది లేదండి, అమ్మాయిలకి సఫిషియంట్ గా చాయిస్ ఉంది. ఒక్క అమ్మాయికి అట్లీస్ట్ ఒక్కసారి మ్యాట్రిమోని సైట్ లో అప్లోడ్ చేసిందా 3,000 అప్లికేషన్లు వస్తాయి వీకెండ్ అయ్యేటప్పుడు. 3,000 మంది వస్తారండి, టక్ 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 అని కొట్టేస్తారు. అమ్మాయిలకు అస్సలు ఇబ్బంది లేదు, మగ విధవలే వాళ్ళు మీసం తిప్పుకుంటూ మాది ఈ కులం మాది ఫలానా కులం అని చెప్పుకున్నంటే ఎండిపోవటమే తప్ప వాళ్ళకి వేరే గతి లేదండి. అవును సార్, ఇన్ దట్ కేస్ అప్పుడు మనకి క్యాస్ట్ అయితే ఓకే కానీ బట్ అప్పుడు రిలీజియన్ అయినా వస్తుంది కదా సార్? నో నో నో, ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సి వన్, హిందూయిజం ద రిలీజియన్ దట్ వీ కాల్ హిందూయిజం ఇస్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ సిస్టమ్ అండి. ఏ క్షణం అయితే క్యాస్ట్ సిస్టమ్ పోతుందో ఆ క్షణం లిబరలిజం అనేది వస్తుంది. పీపుల్ ఆర్ నాట్ ద కట్టర్. ఇప్పుడు మతం పోవాల్సిన అవసరం కూడా లేదండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ రిలీజన్, అంటే ఇఫ్ ఇట్ వాంట్స్ టు డై ఇట్ కెన్ డై, రైట్? లైక్ యునో ద రిలీజన్స్ దట్ వాంట్ టు డై, లైక్ ఈ అబ్రహామిక్ రిలీజన్స్, ఇఫ్ దే వాంట్ టు డై దే కెన్ డై. కానీ రిలీజియన్ చచ్చిపోవడం కంటే మనకు కావాల్సింది కట్టర్ మూర్ఖులు ఉండకూడని సొసైటీ. ఓకే, మరి ఇది దాని పేరేంటి, మన కామన్ సెన్స్ లేకుండా సూపర్ స్టిషన్ బిలీఫ్ చేసుకుంటూ మూర్ఖుల్లాగా లేకుండా ఉంటే చాలు. ఇఫ్ దే బిలీవ్ ఇన్ అ గాడ్ ప్లీజ్ గో హెడ్ అండ్ బిలీవ్ ఇన్ అ గాడ్, ప్రే టు యువర్ గాడ్ ఆన్ యువర్ ఫేవరెట్ డేస్. ఇట్స్ అ చాయిస్ బట్ నాట్ మ్యాండేటరీ. ఇట్స్ అ చాయిస్ అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండ్ ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ రెగ్యులర్ లైఫ్. పిచ్చి సూపర్ స్టిషన్ లేకుండా అనమాట, అంటే సో ఫలానా వ్యక్తి అడ్డం వచ్చాడు కదా ఈ రోజు పని జరగదు, వీడు మొహం చూసాను మనకి ఇంకేం పని జరుగుతుంది, ఇలాంటి మూర్ఖ పనులు లేకుండా ఉంటే వెళుతూ వెళుతూ పైన ఏంటి వినాయకుడి బొమ్మకు దండం పెట్టుకుని వెళ్తానంటే దర్జాగా వెళ్ళిపోనైనా పని చేసుకో. అంతేగాని వాడెవడో తుమ్మాడని చెప్పి ఆగిపోవడం కంటే నీ తుమ్ము కంటే నా దేవుడు గొప్పోడు అని చెప్పి దండం పెట్టుకుని బయటకు వెళ్ళిపో. ఐఎమ్ మోర్ సపోర్టివ్ ఆఫ్ దాట్, రైట్? అదనమాట. సో ఇట్స్ మోర్ అబౌట్ సూపర్ స్టిషన్ అండ్ కొంత చాలా మంది పీపుల్ కూడా ఈరోజు ఎలా అయిపోయిందంటే లైక్ అది సరే అక్కడ ఉన్నతను డిజేబుల్ పర్సన్ సార్, అతను మెంటలీ డిజేబుల్ పర్సన్, మేబీ వాట్ ఎవర్ క్యాస్ట్ ఈస్, తను ఒక డిజేబుల్ పర్సన్, అంత అతని మీద లైక్ యూరినేట్ చేయడం అనేది తప్పు అనే దానికంటే ఆ యూరిన్ వాల్యూ ఆ మనిషి కంటే ఎక్కువ అని అంటున్నారంటే వాళ్ళు ఎంత క్యాస్ట్ పిచ్చోళ్ళు అయి ఉండాలి సార్? వాళ్ళు వాళ్ళ కుటుంబం త్వరలో అంతమైపోద్ది, ఎందుకంటే అంత మెంటల్ గాళ్ళకి వాళ్ళకి ఈ వాళ్ళ కులపు అమ్మాయి కావాలి, వాళ్ళ శాఖ అమ్మాయి కావాలి, వాళ్ళ గోత్రాలు కలవాలి, ప్లస్ వాళ్ళలో ఆచారాలు తేడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవన్నీ పెట్టుకుంటే వాడికి పెళ్ళి కాదు,
వాడికి చేపతే వాడి కూతురికి పెళ్లి కాదు, కొడుక్కి పెళ్లి కాదు, ఆడ అట్లా ఎండిపోవాల్సిందే. అలాంటి వాళ్ళు అంతరించిపోవడమే కరెక్ట్ అండి. అంత ఇన్హ్యూమన్ గా ఉండేవాళ్ళు అంతరించిపోవడం. ఇంకోటి ఏంటంటే అలాంటి వాళ్ళు ఓన్లీ కామెంట్లు వెనక్కి దాక్కుంటారు తప్ప బయటకు వచ్చి మాట్లాడే పని చేయదు. ఎందుకంటే మాట్లాడేస్తే అందరు కాండ్రేజ్ ఉమ్మేస్తారు మొహం మీద, ఆడి సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. సో కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇట్లాంటి ఎఫ్బి లాంటి ప్లేసుల్లో అనానిమిటీ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు అండి. అలాంటి వాళ్ళు ఎలాగో అంతరించిపోతారు అండి. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఆ మెంటాలిటీ ఉన్నంత మాత్రాన వాడు బయట చూపించుకునే అర్హత లేదండి. బయట బయట చూపించుకుంటే పగిలిపోతాడు. ఇలా అనానిమస్ గా ఏదైనా చేయడం తప్పితే లైక్ పబ్లిక్లీ చేయొచ్చు సార్. అవి చూసి మనం భయపడకూడదండి. అలాంటి అలాంటి మెంటాలిటీస్ ని చూసి భయపడకూడదు. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ సైకోపాత్స్ ఇన్ ద సొసైటీ. సో ఇలాగా మనుషుల్ని అదేంటి సాటి మనిషిని కూడా వస్తువు కంటే దారుణంగా చూసే జంతువులు కొన్ని ఎవ్రీ సొసైటీ విల్ హ్యావ్ అండ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ సైకోపాత్స్ అట్ ఆల్ టైమ్స్. సో ఉన్నాయని గుర్తించి ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనుకోవడమే తప్ప మనమే నిర్ఘాంతపోవాల్సిన పని లేదు. వాళ్ళు బయటికి రారు, వాళ్ళు బయటికి రాకుండా అలాగే చచ్చిపోవాలి కూడా.